చాలా అద్భుతం. ఇలాంటి టీచర్ సెంటర్ యువకులు పెట్టడం చాలా గర్వకారణం. ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ఉద్యోగం లేదని నిరుత్సాహంతో ప్రభుత్వం ద్వారానే ఉద్యోగం కల్పించాలని ఎన్నో బాధలు పడుతున్నారు. అలా కాకుండా తన సొంత శక్తి మీద ఇలాంటి టీచర్ సెంటర్ నడుపుచు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హరికృష్ణ. నేను గోదావరిగా నివాసిని. పూర్వతరం మా పెద్దలు అందరు పెరిగింది కూడా గోదావరిగా నుంచే. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అంతగా లేకపోవడం వల్ల ఏదో ఒక బిజినెస్ రంగంలో ఎదిగితే బాగుంటుంది అని చెప్పేసి సర్చ్ చేసిన తర్వాత ఇదైతే నిత్యావసరం, అందరికీ అవసరం. ఇది ఏ రోజైనా టిఫిన్ అందరూ చేయాల్సిందే. అందరూ ఇంట్లో చేసుకోవడానికి అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. సో అలాగా ఫుడ్ ఆన్ వీల్స్ అనే ఒక ఆప్షన్ ఎంచుకోవడం జరిగింది. సో ఇదైతే ఏ ఏరియాలో అయినా మనకి ఒక కన్వీనియంట్ లేకపోతే ఇంకొక ఏరియాకి వెళ్ళైనా కూడా ఈ ఫుడ్ ఆన్ వీల్స్ అనేది మనకి లాస్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్థిరంగా ఉండే టిఫిన్ సెంటర్ పెడితే అక్కడ మనకు సరిపడా గిరాకీ లేకపోయినా కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దీంతో అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఒక ఏరియాలో మనకు వర్కౌట్ అవ్వకపోతే ఇంకో ఏరియాకి వెళ్ళైనా కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో అదే ఉద్దేశంతో నేను ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. సో నేను ఈ వెహికల్ ఈ ఫుడ్ బిజినెస్లో రన్ అవ్వడం బట్టి కొద్ది కాలంలోనే నేను సక్సెస్ సాధించాను. నేను పెట్టినప్పుడు కూడా నాకు అంత సక్సెస్ రాలేదు. నేను కొంత రోజులు వెయిట్ చేశాను. సో మెల్లిమెల్లిగా నాకు వేగం పుంజుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక విధంగా ఒక స్థాయికి వచ్చాను నేను దీంతో. సో కరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు లేనందువల్ల, ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ లేనందువల్ల నేను ఈ ఫుడ్ బిజినెస్ అనేది ఎంచుకోవడం జరిగింది. సో దీనివల్ల నేను సక్సెస్ అయ్యాను. ఇంకొకరికి కూడా నేను ఉపాధి ఇవ్వగలుగుతున్నాను దీనివల్ల. ఇందులో కూడా మేము నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఇంక్లూడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ రకంగా కూడా నాకు కొంచెం లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి. అలాగే నేను దీంట్లో వేరే బయట మాస్టర్లను కూడా నేను ఎవరిని పెట్టి నేను ఫుడ్ రెడీ చేయట్లేదు. నా ఇంట్లోనే నేను మా తల్లిదండ్రులు అందరం కలుసుకొని మేము హోమ్ ఫుడ్గా రెడీ చేసుకుంటున్నాము. సో దానివల్ల కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళు చాలా రుచికరంగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా నమ్మకంగా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి వాళ్ళే చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో అలా కస్టమర్ రిపీటెడ్ కస్టమర్స్ అనేది పెరుగుతున్నారు. అలా ప్రస్తుతానికి ఈ బిజినెస్ అయితే లాభదాయకంగా జరుగుతుంది.